हाय हेलो वेलकम टू माय चैनल ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ई रोज़ रेसिपी वच्चेसी सोया चक्स मसाला कर्री नेनु कर्री कोसम मुंदुगाने ऑलरेडी हीट वाटर लो ओक 20 मिनट्स सोया चक्स नी नानबेट्टेसुकुन्ना नेक्स्ट मसाला कोसम कावाल्सिनवि कोब्बरी मुक्कलु ओक 10 जीडीपप्पुलु जीलकर्र मिरियालु मेंतुलु మీకు కావాల్సితే ఇంకా ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా. ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ బదులుగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై చేసుకోవడానికండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సోయా చక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మాడనివ్వకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే కర్రీ టేస్ట్ పెరుగుతుంది, ప్లస్ కర్రీ చేస్తున్నప్పుడు సాఫ్ట్గా కావు. సో నేను ఇలా చేస్తున్నా. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. ఇందులోకి నేను మసాలా కోసం తీసుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటున్నా. ఇవి కొద్దిగా వేడయ్యాక నెక్స్ట్ ఇందులోకి జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. వీటిని వేగనివ్వాలి కొద్దిసేపు. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి మిగతావి యాడ్ చేసుకుంటున్నా. మిరియాలు, జీలకర్ర, మెంతులు. కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ పెరుగుతుందని ఇలా వేస్తున్నా. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి కొద్దిసేపు. ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ఒక జార్ తీసుకోవాలి. అందులోకి మనము ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి రెడీ అయిపోయేవి. ఇవి నేను ఇంకో ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. పేస్ట్ రెడీ అయ్యింది. నెక్స్ట్ కర్రీ కోసం కావాల్సినవి నూనె, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటోస్. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి నేను ఉల్లిపాయల ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేగాక ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేయించుకోవాలి ఇదంతా. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం మొత్తం పచ్చి వాసన పోయిన దగ్గర వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి చిటికెడు అంతా.
బాగా వేగనివ్వాలి. ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నా. ఫ్రై ఇవ్వాలి, అవ్వనివ్వాలి, ఫ్రై అయ్యేయండి. ఇందులోకి నేను ఇందాక పేస్ట్ పట్టి పెట్టుకున్నా కదా, అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా, మీకు వద్దు అంటే అవాయిడ్ చేసేయండి. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నా, 1 స్పూన్ సాల్ట్. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన పేస్ట్ అన్నీ కూడా బాయిల్ చేయనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి సోయా చిక్స్ యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా దానికి పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి క్యాప్ పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. ఇంకొక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయేదండి కర్రీ. రెడీ అయిందండి కర్రీ. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈజీగానే చేయొచ్చు కర్రీని. సోయా చిక్స్ మసాలా కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.